ఓ ఎడిటర్ 100 సినిమాలు మైలురాయిని చేరుకోవడం అరుదైన విషయమే కావచ్చు. అందుకని సినిమా టైటిల్స్లోనూ కేఎల్ ప్రవీణ్ 100వ సినిమా అని చెప్తారా? ఈ సినిమా తెరవేనుకున్న అసలు హీరో ప్రవీణే అని ప్రకటిస్తారా? ఈ రెండు వింతలు సిబు హీరోగా వచ్చిన తమిళ సినిమా మానాడులో చోటు చేసుకున్నాయి. అక్కడంత క్రేజ్ దక్కించుకున్న కేఎల్ ప్రవీణ్ తెలుగువాడే. టాలీవుడ్లోనూ మహర్షి నుంచి ఈ ఏడాది రాబోతున్న పవన్ కళ్యాణ్ హరిహరు వీరమల్లు దాకా ఎన్నో సినిమాలను కట్ చేశాడు. జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ ఎడిటింగ్ స్టార్ ఎదిగిన క్రమం ఇది. కూచిపూడి లతా ప్రవీణ్ అన్నది నా పూర్తి పేరు. కూచిపూడి మా ఇంటి పేరు మాత్రమే కాదు, నాన్నగారి ఊరు కూడా నట. కృష్ణా జిల్లాలోని ఆ ఊరు నుంచి వలస వెళ్ళి కర్ణాటకలోని వజ్రకరూరు ప్రాంతంలో మా తాతగారు స్థిరపడ్డారు. ఆ సారవంతమైన నేలలో వ్యవసాయం చేస్తూ పిల్లల్ని గొప్పగా చదివించాలనుకున్నారు. మా నాన్న రాజేంద్ర ప్రసాద్ని బళ్ళారిలో ఎంబీబీఎస్లో చేర్చారు. కాకపోతే నాన్న డాక్టర్ కన్నా యాక్టర్గానే మారాలనుకున్నారు. దాంతో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మద్రాసు రైలెక్కారు. అక్కడ ఎన్నెన్నో కష్టాలు పడి సహాయ దర్శకుడిగా కుదురుకున్నారు. అక్కడే అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ప్రొడక్షన్ మేనేజర్గా మంచి పేరున్న నందమూరి కోటేశ్వరరావు గారి కూతురామె. అమ్మా నాన్నలకి మొదట మా అన్నయ్య నవీన్, తర్వాత నేను పుట్టాము. అమ్మ ఒకసారి ఎక్కడికో ఆటోలో వెళ్ళి వస్తుంటే అది ప్రమాదానికి గురై తల ఆటోలోని రాడుకు ఢీ కొట్టింది. కొద్దిగా తలనొప్పిగా అనిపించడంతో ఓ చిన్న క్లినిక్లో చూపించుకొని ఇంటికి వచ్చేసింది. ఇప్పట్లో స్కానింగ్లు వంటివేవి లేవు కాబట్టి ఆమె మెదడు చిట్లి రక్తస్రావం అయిన విషయం ఎవరూ గుర్తించలేదు. దాంతో అమ్మ నిద్రలోనే కన్ను మూసింది. అప్పట్లో నాకు 5 ఏళ్ళని చెప్తారు. నాటి సంఘటనలేవి గుర్తులేవు. అమ్మ అంటే ఆమె స్పర్శ, గొంతు మాత్రమే చూచాయిగా మనసులో మిగిలిపోయాయి. ఆ కాశీని గుర్తులే కాకుండా అమ్మ ఎప్పుడూ మాతోనే ఉండాలనుకున్నారేమో నాన్న. మా పేర్ల ముందు లతా అన్న అమ్మ పేరుని అనఫీషియల్గా చేర్చారు. అలా నేను కేఎల్ ప్రవీణ్ని అయ్యాను. మా ఆలనా పాలనా కోసం పెద్దవాళ్ళ పోరు పడలేక నాన్న 2వ పెళ్లి చేసుకున్నారు. అయితేనేం, చిన్నమ్మ మా అమ్మని మరిపించింది. కంటనీరు రాకుండా కనురెప్పలా కాచుకుంది. అమ్మ పోయాక అలా ఆప్యాయతల పరంగా ఏ కోరత లేదు, కానీ ఆర్థిక సమస్యలే మమ్మల్ని ఎక్కువగా వేధించాయి. చెప్పాలంటే ఒకప్పుడు పూటకింత అన్నం కూడా దొరకని స్థితి మాది. నాన్న సినిమాల్లో సహాయ దర్శకుడిగా కంటే ముందుకు వెళ్ళలేకపోయారు. 3 నెలలు సినిమాలుంటే 9 నెలలు నాన్న చేతిలో చిల్లిగవా ఉండేది కాదు. సాయంత్రం బియ్యం లేవండి అని చిన్నమ్మ అంటుంటే నాన్న కన్నీళ్లతో నిస్సహాయంగా చూస్తుండిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవి తెలుగు సినిమా రంగం మద్రాసు వీడి హైదరాబాదులో స్థిరపడుతున్న రోజులు. అప్పట్లో పెద్ద నిర్మాత ఒకరు నాన్న హైదరాబాదు వస్తే అన్నీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చి మా కుటుంబాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయించారు. నాన్న నన్ను ఇక్కడ కాన్వెంట్ స్కూల్లో 7వ తరగతిలో చేర్చాడు. 3 నెలల పాటు బాగానే గడిచింది, కానీ ఆ తర్వాత ఆ నిర్మాత పట్టించుకోవడం మానేశాడు. దాంతో మా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది. అటు ఇంటి అద్దె, ఇటు మా ఫీజు కట్టలేక నాన్న అష్ట కష్టాలు పడ్డాడు. అప్పుడో సంఘటన జరిగింది. నేను చదువుతున్న కాన్వెంట్లో ప్రతి సోమవారం అందరూ తెల్ల చొక్కా వేసుకొని రావాలన్న రూల్ ఉండేది. నా దగ్గర అది లేదు, కొత్తది కొనడానికి డబ్బు లేదు. దాంతో నాన్నది ఒక పాత వైట్ షర్ట్ ఉంటే వేసుకున్నాను. టక్ చేస్తే అది కరెక్ట్గా సెట్ అయింది, కానీ కాలర్ మాత్రం పెద్దగా కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. ఆ రోజు స్కూల్ అసెంబ్లీ ప్రేయర్ మొదలవుతుండగానే మా ప్రిన్సిపాల్ నా కాలర్ని చూశారు. ఏదో ఫ్యాషన్ కోసం పోకిరితనంగా అంత పెద్ద కాలర్ పెట్టుకున్నానని అనుకున్నారు. నీకెందుకో ఈ ఫ్యాషన్ అంటూ అసెంబ్లీలో అందరి ముందు చిత్తుగా కొట్టారు. ఈ షర్టు నాన్నదని చెప్పలేక ఏడుస్తూనే ఉండిపోయాను. ఆ సంఘటన ఓ చేదుగుర్తులా మనసులో ఉండిపోయింది. నాన్నలా సినిమాలోకి వెళితే ఇలా ఉండిపోవాల్సిందే, కాబట్టి మనం బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం సాధించాలి అన్న నిర్ణయానికి అదే బీజం వేసింది. హైదరాబాద్లో ఉపాధి దొరక్క మా కుటుంబం మళ్ళీ చెన్నై వచ్చేసింది. అప్పటికే నేను 8వ తరగతిలోకి రావడంతో బడికెళ్తూ రోజు చిన్న చితక పనులు చేయడం ప్రారంభించాను. బట్టల దుకాణాలు, టైలరింగ్ షాపులు, స్క్రీన్ ప్రింటింగ్ అంగళ్లలో పనిచేస్తుండేవాడిని. అలా పనులు చేస్తూనే 10వ తరగతిలో 82% మార్కులు సాధించాను. ఇంటర్ 1st ఇయర్లో ఉండగా నా జీతంతో ఇంటికో ఫ్రిడ్జ్ కొనిపెడితే ప్రయోజకుడయ్యాడు అన్నట్లు అమ్మా నాన్న కళ్ళల్లో కనిపించిన తడిని ఇప్పటికీ మర్చిపోలేను. ఇంటర్ తర్వాత బీఎస్సీ కెమిస్ట్రీ చేయాలని కలలు కంటుండేవాడిని, కానీ ఆ కోర్సు చేయడానికి నా మార్కులు సరిపోలేదు. 7 ఏళ్ల తర్వాత ఇంప్రూవ్మెంట్ రాసి మళ్ళీ చేరదామనుకున్నాను. ఈలోపు ఓ డబ్బింగ్ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్కి అసిస్టెంట్గా వెళ్ళాను. అప్పటికే నాన్న చెన్నై ఈటీవీలో ఆర్టిస్ట్ కోఆర్డినేటర్గా చేరారు. 7 ఏళ్ల తర్వాత నాకు అక్కడ టెక్నికల్ అసిస్టెంట్గా అవకాశం వచ్చింది. ఇప్పటి నా ఎదుగుదలకి అక్కడే గట్టి పునాది పడింది. ముందుగా 6 నెలల శిక్షణ తర్వాత నాకు వీడియో ఎడిటింగ్ సరిపోతుందని నిర్ణయించుకున్నాను. 7 ఏళ్ల తిరగకుండానే సీరియల్స్ని కట్ చేయడం నేర్చుకున్నాను. అలా చేసిన అన్వేషిత సీరియల్కి మంచి పేరు వచ్చింది. 4 ఏళ్ల తర్వాత చెన్నైలో ఈటీవీ న్యూస్ విభాగాన్ని ప్రారంభిస్తూ నన్ను పంపించారు. అప్పుడే మన దేశంలో అవిడ్ అన్న ఎడిటింగ్ సాఫ్ట్వేర్ పరిచయం అయింది. అప్పట్లో అందరూ లీనియర్ ఎడిటింగ్ చేస్తుంటే ఇది కంప్యూటర్ సాయంతో మరింత కళాత్మకంగా చేసేందుకు సాయపడేది. ఇక భవిష్యత్తు దానిదేనని నాకు అర్థమైపోయింది.
దానిని నేర్చుకోవడం కోసమే అవిడ్ కంపెనీలో చేరాను. అప్పట్లో ప్రముఖ దర్శకుడు బాలు మహేందర్ గారు ప్రఖ్యాత రచయిత కథల్ని సీరియల్గా తీస్తుంటే అందులో పనిచేసే అవకాశం నాకు దక్కింది. కెరీర్ పరంగా ఈటీవీ నా తొలి గురువు అయితే ఆయన రెండో గురువు అయ్యారు. ఎడిటింగ్లో సృజనాత్మకతని చొప్పించడం ఎలాగో ఆయనే నేర్పించారు. ఆ తర్వాత రైట్ యాంగిల్ అన్న సంస్థలో ఉద్యోగం వచ్చి సింగపూర్కి వెళ్ళిపోయాను. డిస్కవరీ ఛానల్, బీబీసీ వరల్డ్, నేషనల్ జియోగ్రఫీ వంటి ఇంగ్లీష్ ఛానళ్ళకి పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసి పెట్టే సంస్థ అది. ప్రపంచ స్థాయి టీవీ ఛానళ్ళకి ఎడిటింగ్ చేయడం నా పని నాణ్యతను పెంచింది. అప్పటిదాకా నా క్వాలిఫికేషన్ ఇంటరే కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడాలంటే మొదట్లో కష్టంగా ఉండేది. అందుకని రోజు ఆఫీస్కి బస్సులో వెళ్తున్నప్పుడు ఓ ఇంగ్లీష్ పత్రిక తీసుకొని చదువుతూ నాకు అర్థం కాని పదాలన్నీ టిక్ చేస్తూ వాటికి అర్థాలు వెతికేవాడిని. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో నిర్భయంగా మాట్లాడడం నేర్చుకున్నాను. ఆ నిర్భీతి నన్ను మరో అడుగు ముందుకేయించింది. నాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కాంటాక్ట్స్తో ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్రీలాన్స్ ఎడిటర్గా మారాను. దాంతో పని కోసం వెచ్చించే సమయం తగ్గి సంపాదన పెరిగింది. ఆ తర్వాతే మా కుటుంబం స్థిరపడింది. అక్కడి నుంచి మరో 15 ఏళ్లలో మా తమ్ముడు కేఎల్ శ్రవణ్ని డాక్టర్గా చేయగలిగాము. నేను ఎలాగూ చదువుకోలేదు కాబట్టి బాగా చదువుకున్న స్పెయిన్లో పీహెచ్డీ చేసిన వైజాగ్ అమ్మాయి ప్రవీణ్ని పెళ్లి చేసుకున్నాను. మా పాప రియాకి ఇప్పుడు 11 ఏళ్ళు. ఈ మైలురాళ్ళ నడుమనే నా జీవితం అనుకోకుండా సినిమా వైపు మలుపు తీసుకుంది. ఈటీవీ కోసం పాడుతా తీయగా కార్యక్రమానికి పనిచేస్తున్నప్పుడే ఎస్పీబి చరణ్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ఒకసారి ఇళయరాజా గారి తమ్ముడు అమర్ గారి అబ్బాయి వెంకట్ ప్రభుతో సింగపూర్కి వచ్చారు. వాళ్ళు సింగపూర్ తమిళ ఛానల్ కోసం అక్కడ పాటని చిత్రీకరించారు. చరణ్ అన్న ఆ పాటని నన్ను ఎడిట్ చేయమని అడిగితే మీకు అసలు పాటలు తీయడమే చేతగాలేదు అని కసిరి మళ్ళీ రీషూట్ చేయించాను. నాలోని ఆ నిర్మాణం క్రియేటివిటీలు వాళ్ళకి నచ్చి నాకు దగ్గర స్నేహితులు అయిపోయారు. వెళ్తూ వెళ్తూ చరణ్ నిర్మాతగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమాకి ఎడిటర్గా ఉండమన్నారు. అప్పటికి నాకు స్థిరమైన ఆదాయం ఉండడంతో చిన్నప్పటి నుంచి సినిమాలపైనున్న భయం పోయింది. ఓ 3 నెలలు ఇండియా వచ్చినట్టు ఉంటుందని వాళ్ళ సినిమాకి ఒప్పుకున్నాను. అది గల్లీ క్రికెట్ పైన ఆధారపడ్డ సినిమా కావడంతో నా ఎడిటింగ్లో ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అందుకు తగ్గట్టే ప్రశంసలు వచ్చాయి. మళ్ళీ వెంకట్ ప్రభు సినిమా సరోజాకి తమిళనాడు ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ఆ తర్వాత నేను అరణ్యకాండం అన్న సినిమాకి ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాను. అప్పుడే నేను సినిమాల్లో రాణించగలనన్న నమ్మకం వచ్చింది. అలా ఇండియాకి తిరిగి వచ్చేశాను. 2-3 ఏళ్లలోనే సంవత్సరానికి 15 సినిమాలు చేసేంతగా బిజీ అయిపోయాను. రజనీకాంత్ కబాలి ఆ ప్రయాణంలో మరుపురాని మైలురాయి. నా మొదటి సినిమాయే కాదు, 100వ సినిమా మానాడుకి వెంకట్ ప్రభు దర్శకుడు. ఈ సినిమాలో హీరో సింబు కనిపించే ఓ కీలకమైన సన్నివేశాన్ని సినిమాలో 25 సార్లు మళ్ళీ మళ్ళీ చూపించాల్సి ఉంటుంది. అన్నిసార్లు చూసినా ప్రేక్షకులకి బోరు కొట్టకుండా ఆ సన్నివేశాలని కట్ చేయడం నాకు కత్తి మీద సాముగా మారింది. అయినా సరే ప్రేక్షకుల్ని కుర్చీలకి కట్టి పడేయడంతో దేశవ్యాప్తంగా మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ హీరోగా తెలుగులో కాస్కో చిత్రానికి పనిచేసినా ఆ తర్వాత ఇటువైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. 2013లో కార్తీ నటించిన మద్రాస్ అన్న తమిళ సినిమాకి చేశాను. ఆ సినిమా నన్ను బాగా కదిలించడంతో హైదరాబాద్లో ఉన్న మిత్రులకు చూపించాలనిపించింది. ఇక్కడ షో ఏర్పాటు చేశాను. ఆ షోకి దర్శకుడు వంశీ పైడిపల్లి వచ్చారట. ఆయన ఆ తర్వాత కాంటాక్ట్ అయి నాగార్జున కార్తీ కాంబినేషన్లో వచ్చిన ఊపిరి సినిమాకి పనిచేయమంటే చేశాను. ఆ తర్వాత మహర్షి సినిమాకి రమ్మంటే ముందు రషెస్ చూపించమని అడిగాను. ఆ రషెస్లో మహేష్ బాబు చిన్నప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి బాధపట్టే సన్నివేశం నన్ను బాగా కదిలించింది. ఒకప్పటి నా జీవితం గుర్తొచ్చి కన్నీళ్ళొచ్చేశాయి. మరో మాట లేకుండా మహర్షికి ఒప్పుకున్నాను. వంశీపైడిపల్లి విజయ్తో చేస్తున్న పాన్ ఇండియా సినిమాకి చేస్తున్నాను. ఓ స్థాయికి ఎదగామనుకున్నాక నాకు వీలున్నంతలో కొత్త దర్శకులకి సాయపడాలని భావిస్తుంటాను. తమిళంలోనైతే నేను నిర్మాతలకి సిఫార్సు చేస్తుంటాను. ఆ అలవాటుతోనే RX100, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలకి పనిచేశాను. ఇక క్రిష్ తెలుగులో నా అభిమాన దర్శకుడు. ఎప్పటి నుంచో ఆయనతో పనిచేసే అవకాశం ఉంటే చెప్పమని ఓ రచయితకు చెప్తూ వచ్చాను. అలా పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు కుదిరింది. ప్రవీణ్ ఇంకా ఎన్నో మంచి మంచి ప్రాజెక్టులను చేస్తూ ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని ఆశిస్తూ జై హింద్.